హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి కి సంబంధించి టూ లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ మనకు అఫీషియల్ సో లింక్ కూడా ఇచ్చేసారు దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పటి నుంచే కానీ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటితో కలిపి ఒక వీడియో అయితే నేను రూపొందిస్తున్నాను సో నెక్స్ట్ సెషన్లో అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో ప్రజెంట్ ఏంటంటే మీరు మీ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో వాటికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ఈ ఇయర్ కొన్ని కాలేజెస్లో కోర్సెస్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో కొత్తగా ఏ కాలేజెస్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది సో రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు ఎంత పే చేయాలి రాని వాళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన ఫోర్త్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం మన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి సో మనం లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ కనిపిస్తున్న కాలేజెస్ లిస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే సో వన్స్ ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఆ కాలేజెస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ సో కోర్సెస్ వైజ్గా అయితే ఈ ఇయర్ అయితే మనకు కాలేజెస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనం స్టార్టింగ్ వచ్చేసి సో లెవెన్త్ ట్వెల్త్ సంబంధించిన కోర్సుతో పాటు అన్ని కోర్సెస్ సిరీస్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి అరబిక్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిత్ తెలుగు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి అండ్ అవి ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం స్టాటిస్టిక్స్ ప్రొ ప్రొవైడ్ చేసే కాలేజెస్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే ఆ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో తెలుస్తుంది సో ఈ విధంగా రిలేటెడ్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అదైతే అండ్ మీకు కావాల్సిన ఫార్మర్ ద్వారా అయితే ఆ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మనం ఆ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మనకైతే లిస్ట్ అనేది క్లియర్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని సో ఎంఎస్సీ స్టార్ట్స్ ప్రొవైడ్ చేసే క్యాంపస్లో చూసినట్లయితే మనకు క్యాంపస్లో అనేది రెగ్యులర్గా టూ కోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చేసి టూ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెగ్యులర్ వచ్చేసి ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అండ్ కొంచెం ట్యూషన్ ఫీ అంటే తక్కువ ఉంటుంది సో ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే ట్యూషన్ ఫీ విషయంలో ట్వంటీ వన్ థౌసండ్ వచ్చేసేమో రెగ్యులర్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేసేమో సో సెల్ఫ్ ఫినాన్స్కు ఉంది అంటే ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది ఫీజ్ రియంబర్మెంట్ రూపంలో సో రిమైనింగ్ ఏదైతే ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్లో అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ ఉందో సో ఆ అమౌంట్ మాత్రం క్యాండిడేట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది బట్ సెల్ఫ్ ఫినాన్స్లో ఏంటి అంటే కొన్నిసార్లు టోటల్ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటి మనం జాయిన్ అయినప్పుడు మాత్రం సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అది గవర్నమెంట్ కాలేజ్ అయినా సో ప్రైవేట్ కాలేజ్ అయినా రియంబర్స్మెంట్ వస్తేనేమో సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది రియంబర్స్మెంట్ రాకపోతే మాత్రం అలాట్మెంట్ ఆర్డర్లో టోటల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నేను అందుకే ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నానంటే ఇన్కమ్కి ఎలిజిబిలిటీ ఉంది అండ్ అదే విధంగా రీయంబర్స్మెంట్ వచ్చే ప్రతి క్యాండిడేట్ ఏం చేయాలి అంటే సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ చేయాలి సో ఇప్పటికీ పోయిందేం లేదు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో మీరు సిపి గెట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి జస్ట్ కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటున్నారు సో మేము ప్రీవియస్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాము మనం కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు అండ్ అదేవిధంగా సో వాళ్ళు అప్పుడు మెయిల్ చేయమని చెప్తారు మన సర్టిఫికేట్ని మెయిల్ చేసినట్లయితే వాళ్ళు సో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తారు మనకి ఇమీడియట్లీ రెస్పాండ్ అయితే అవుతారు సో చాలా ట్రై చేస్తాం మేము అయితే సో ఈ విధంగా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఎనీ డాక్యుమెంట్ రిలేటెడ్ టు సిపి గెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మీరు కాల్ చేసి అయితే అప్లోడ్ చేయించుకోవచ్చు అండ్ అదే విధంగా సో ఇక్కడ ఎంఎస్ఈ స్టార్ట్స్కి సంబంధించి చూసినట్లయితే సో స్టార్ట్స్ స్టార్ట్స్లో వచ్చేసి మనకు అప్లైడ్ స్టార్ట్స్ ఉంది అండ్ నార్మల్ స్టార్ట్స్ ఉంది సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ప్రొవైడ్ చేసే లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం సో మీరు చూడొచ్చు సో ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే సో ఏ కాలేజెస్ అనేది కాలేజ్ ఫస్ట్ సబ్జెక్ట్ నియమిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాలేజెస్ నియమిస్తున్నారు తర్వాత ఓయూ అప్లైడెట్ కేయూకి సంబంధించిందా టీయుబంధించిందా ఎస్యూకి సంబంధించిందా అండ్ అదేవిధంగా ఆటోనమస్ కాలేజా ఇలాంటి డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉమెన్స్ స్పెషల్ స్పెషల్లో ఉంటుందా అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో పీజీలో కోర్సెస్ అనేది ఆల్మోస్ట్ అన్నీ ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి సో దాంట్లో మీకు డౌట్ అవసరం లేదు తెలుగు మీడియం ఉంటుంది సందేహం అవసరం లేదు అండ్ పేమెంటు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ అండ్ అదేవిధంగా సో రెగ్యులర్ అనేది వచ్చేసేమో క్యాంపస్లో వాడతాం ఈ పేమెంట్ అనేది ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లో వాడతాం సెల్ఫ్ ఫినాన్స్కి పేమెంట్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కానీ సో రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి డిఫరెంట్ ఉంటుంది సో ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అయితే మీరు వెరిఫై చేసుకోండి కాలేజెస్ లిస్ట్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో గేట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ పైన అయితే సో వీడియో చేస్తామో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఎటువంటి మిస్టేక్స్ అయితే చెయ్యకండి ఎందుకంటే మనకు టైం ఉంటుంది కాబట్టి టైం తీసుకొని సో ఫస్ట్ డేనే ఎప్పుడు కూడా ట్రై చేయదు సెకండ్ డే ట్రై చేసినట్టయితే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కాలేజెస్ లిస్ట్ అనేది సో మీరు ఏ కాలేజెస్ లిస్ట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు అదర్ కోర్సెస్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నట్లయితే సో ఇక్కడ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఉంది అండ్ ఎల్ఎల్బిక్స్ సో లైబ్రరీ సైన్స్ ఉంది అండ్ పొలిటికల్ సైన్స్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అనేది కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు సోషియాలజీ ఏ కాలేజెస్ అనేది కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సోషియాలజీ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది ఇలా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి సో ఈ లింక్ ప్లైన క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు సో జియో ఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ చూడొచ్చు సో గతంలో అయితే త్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఎన్ని కాలేజెస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది అనేది సో ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఏ ఫైల్ ద్వారా అయితే ఓపెన్ చేయగలుగుతామో మన అప్లికేషన్ దాని ద్వారా ఓపెన్ చేసుకోండి సో ఇక్కడ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఈ ఇయర్ కూడా త్రీ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అయింది వీటి యొక్క కోర్స్ ఫీ చూసినట్లయితే సో ట్వంటీ వన్ థౌసండ్ వచ్చేసి రెగ్యులర్లో ఉంది అండ్ అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే కోర్సులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఓయిలో ఉన్న సో ఏదైతే సెల్ఫీనాన్స్ ఉందో దీంట్లో అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో నార్మల్గా ఏంటి అంటే రెగ్యులర్ కోర్సులో సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్కు డిఫరెన్స్ ఉండదు రెండు ఒకటే అన్నట్టు సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫార్టీ సీట్స్లో వచ్చేసి థర్టీ వచ్చేసేమో రెగ్యులర్లో ఉంటాయి టెన్ వచ్చేసేమో సెల్ఫ్ ఫినాన్స్లో ఉంటాయి ఈ విధంగా డివైడ్ చేస్తారు కానీ సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ వారికి ఒకసారి రెగ్యులర్ వాళ్ళకి ఒకసారి క్లాసులు చెప్పడం అనేది అయితే ఏముండదు సో మీరు ఏ కాలేజెస్ లిస్ట్ అయినా కూడా డిస్ప్లే అవుతుంది ఈ విధంగా అయితే మీరు కాలేజెస్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి న్యూట్రిజన్ డైటీస్ అనే సబ్జెక్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ లాస్ట్ టైం అయితే ఓన్లీ సో మనకు శతవాహన యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంది సో ఒకసారి చూద్దాం ఈసారి ఏమైనా ఎక్స్టెండ్ చేశారా అనేది సో డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్లో అయితే ఓన్లీ కరీంనగర్ పరిధిలోనే ఉంది సో ఈసారి కూడా కరీంనగర్ పరిధిలో మాత్రమే ఉన్నాయి సో మనకి ఇంకా కోర్సెస్ అనేది వేరే దగ్గర అయితే ఓపెన్ చేయలేదు సో ఈ విధంగా అన్ని కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు ఆ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ ఈ లిస్ట్లో ఉండేసి మీ బెస్ట్ కాలేజెస్ అనేది సో మీరు ఒక కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటారు ఆ కాలేజెస్ ప్రకారం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే రెడీ చేసుకోండి సో నేను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి విచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ కాలేజెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్